అత్తమ్మ టీవీలో ఈరోజు వేపిన శనగపప్పు కొత్తిమీర పచ్చడి నేర్చుకుందాం ఇది ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ చట్నీ దీని తయారీకి కావాల్సిన పదార్థాలు వేపిన శనగపప్పు ఇదే పుట్నాలు అంటారు అవి ఒక పప్పు పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ చింతపండు కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి రెప్పలు పచ్చిమిర్చి ఆరు ఎండుమిర్చి రెండు మీరుచిన బట్టి వేసుకోండి ఉప్పు మీ రుచిక సరిపడా పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఒక కప్పు దాదాపు అరకట్ట అవుతుంది నూనె ఒక టేబుల్ స్పూన్ ఇప్పుడు ఐటమ్స్ అన్నీ రెడీగా చూసుకోండి తయారీ విధానం నేర్చుకుందాం ముందుగా పాన్ పాన పెట్టి వేడి చేయండి పాన్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి అయిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు వేసి వేయించండి ఈ శనగపప్పు మినపప్పు వేసి అవి కాస్త రంగు మారేంత వరకు వేయించండి తర్వాత పచ్చిమిర్చిని బ్రేక్ చేసుకొని వేసుకోండి ఇలా అయితే మొహం మీద పడకుండా ఉంటాయి తర్వాత ఎండుమిర్చి వేయండి ఇవి కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి దాదాపు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి మూత పెడితే త్వరగా మగ్గుతాయి ఈలోపు కొత్తిమీరని ఆకులు మాత్రం తీసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి మగ్గినవి అలాగే శనగ శనగపప్పు మినపప్పు కూడా వేగినాయి ఒకసారి కలిగిపెట్టుకొని పెట్టుకొని తుంచి పెట్టుకున్న కొత్తిమీర ఆకులు వేయండి ఇది బ్రేక్ఫాస్ట్ చట్నీ కాబట్టి ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తే బాగుంటుంది రెండు నిమిషాల పాటు వేయించండి పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని వేసి వేయించుకోండి తర్వాత వేపిన శనగపప్పు వేయండి ఇది ఆల్రెడీ వేపిందే కాబట్టి రెండు నిమిషాలు వేయితే సరిపోతుంది రెండు నిమిషాలు సిమ్లో వేయించుకోండి తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి చల్లారిన మిశ్రమాన్ని చిన్న మిక్సీ జార్లో తీసుకోండి ఈ విధంగా మిశ్రం మొత్తం చిన్న మిక్సీ జార్లో తీసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది దాంట్లో చింతపండు కూడా వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత మూత పెట్టి బాగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ కలుపుకొని ఈ విధంగా చట్నీ గ్రైండ్ చేసుకోండి చట్నీని తాలింపు పెట్టుకుందాం కొద్దిగా నూనె వేడి చేసి తాలింపు గింజలు వేసి వేయించుకోండి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఈ వేగిన తాలింపుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేయండి ఈ విధంగా వేసి స్పూన్తో బాగా పచ్చడి అంతా కలపండి ఉప్పు చూసుకొని అవసరమైతే మళ్ళా కలుపుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుట్నాల చట్నీ రెడీ అయింది ఇది దోశ ఇడ్లీ వడ ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి మరి రెసిపీస్ రెసిపీస్కి మా టీవీ సబ్స్క్రైబ్ కాగలరు ధన్యవాదములు